భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాం. ఇందుకు 24 గంటల సమయం పడుతుంది. 24 గంటల్లో కొంతకాలం పగళ్ళు, కొంతకాలం రాత్రి ఈ భూభ్రమణం కారణంగానే ఏర్పడతాయని మనందరికీ తెలుసు. జనవరి 8వ తేదీని భూభ్రమణ దినోత్సవంగా జరుపుకుంటాం. 1851 జనవరి 8వ తేదీన పారిస్ పట్టణంలో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త లియోన్ ఫోకాల్ట్ స్వేచ్ఛగా వేలాడదీసిన లోలకం సహాయంతో భూభ్రమణాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. పారిస్ పట్టణంలో పాంట్రియన్ నుండి వేలాడదీసిన ఈ లోలకం భూభ్రమణాన్ని అనుసరించి నిర్ణీత కాలంలో తన డోలనాల దిశను మార్చుకున్నది. ఈ ప్రయోగం ప్రజల్ని విశేషంగా ఆకర్షించింది. ఫోకాల్ట్ లోలకం సహాయంతో భూభ్రమణాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించిన జనవరి 8వ తేదీని భూభ్రమణ దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రస్తుతం ఉన్నట్లుగా సాంకేతిక పరిజ్ఞానం ఆ రోజుల్లో లేదు. ప్రస్తుతం ఉన్నట్లుగా భూమి చుట్టూ తిరిగే కృత్రిమ ఉపగ్రహాలు లేవు. కానీ అత్యంత సరళమైన ఈ ప్రయోగం భూభ్రమణాన్ని నిరూపించింది. భూమి తన అక్షం ఆధారంగా తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీన్నే మనం భూభ్రమణం అంటాం. ఇందుకు 24 గంటల సమయం పడుతుందని మనం పాఠ్యపుస్తకాల్లో చదువుకుంటాం. భూభ్రమణ సమయంలో సూర్యుని ఎదురుగా ఉండే ప్రాంతంలో పగలు, నీడలో ఉన్న ప్రాంతంలో రాత్రి అని మనకు తెలుసు.